సో మీరు ఎట్లా ఉన్నారు, సాటిస్ఫై అయ్యారా, ఏంది మీ కార్యాచరణ ఏంది? భరోసా ఏం భరోసా, ఇది ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అంటే, యాజ్ ఏ మేమందరం బీటెక్ గ్రాడ్యుయేట్స్ కదా, అంటే మీరు కూడా కొంచెం మమ్మల్ని చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ మమ్మల్ని సరిగ్గా చూడడానికి మీరు వచ్చారు, మీరు చూస్తేనే మాకు కొంచెం వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ న్యూస్ మీరు వినే ఉంటారు, మార్చి 2nd లోపల 6 అదే ఇమీడియట్గా చేయండి, మాకు కూడా కొంచెం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా లేట్ చేస్తూ మా హోప్కి నశిస్తూ ఉంటుంది. ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి మేము చదువుతూ ఉన్నాం, ప్రిపరేషన్లు ఉన్నాం, మస్తు రోజుల నుంచి అవుతుంది, ఇట్లా జరుగుతూ ఇట్లా అంటే రాను మీద గవర్నమెంట్ మీద ఓపిక పోయి అందరూ ప్రిపరేషన్ అయిపోతుంది దీనివల్ల. సో మేమేమనుకుంటున్నాం అంటే ఈ గవర్నమెంట్ అన్న మాకు హెల్ప్ చేస్తుంది అనేసి. సో అంటే మాకు ప్రోగ్రెస్ కనబడుతుంది కూడా. ఇప్పుడు నిన్న చూస్తే ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇచ్చేసారు, అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ 21 నోటిఫికేషన్, మాది 12th నోటిఫికేషన్ 2022లో, మాది తొందర ఇవ్వాలి కదా. సో ఎందుకు ఇలా జాప్యం అంటే, అదే ఏమంటారు, ఆ నోటిఫికేషన్ కదా, మేము చదివేటోళ్ళం కదా, ఎందుకు మా మీద ఇంత వివక్ష? అంటే మమ్మల్ని కూడా చూడండి మీరు, ఎందుకు అంటే మీ పనులు ఉంటాయి కాదంటలేము, ఇది ఒక 3 పని అంతే, చేయడం పెద్ద విషయం ఏం కాదు వీళ్ళు అనుకుంటే సార్. చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. దాదాపు 200 మంది ఉంటారు, వీళ్ళందరూ కూడా ఏడబ్ల్యూకి సంబంధించి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. సో మాట్లాడాలమ్మా ఎవరన్నా. మేము జనవరిలో 2023 అప్పుడు ఎగ్జామ్ రాసాం సార్, మళ్ళీ అది రీకండక్ట్ చేసి మళ్ళీ మేలో రాసాము. దాని తర్వాత సెప్టెంబర్లో జిఆర్ఎల్ ఇచ్చారు, అప్పటి నుంచి మాకు ఏం వర్క్ జరగలేదు. ఇంతకుముందు అంటే ఇష్యూస్ ఉన్నాయి, ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ. ఇప్పుడు బోర్డు రద్దు చేయాలని ఇష్యూ ఉండే, దానికోసం టైం తీసుకున్నారు, అది జరిగింది. దాని తర్వాత హారిజాంటల్ ఇష్యూ, అప్పుడు ఇష్యూ ఉంది, దానికోసం మా వాళ్ళు పోరాడారు, అది జరిగింది. ఇప్పుడు జరగాల్సింది మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము డిలే అవుతుంది అంటే మాకు దానికి రీజన్స్ అర్థం అవుతున్నాయి, మేము వెయిట్ చేస్తున్నాం, హోప్తో ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ మా ఏడబలి టెక్నికల్ పోస్ట్ల గురించి అసలు ఒక్కసారి కూడా దాని మీద ఎవరు చెప్పట్లేదు, ఆఫీసర్స్ ఆఫీషియల్స్ కానీ ఎవరైనా. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా లేక ఇదే మొదటిసారా? అసలు మేము స్టార్టింగ్ నుండే చెప్తున్నాము, జిఆర్ఎల్ కోసం, జిఆర్ఎల్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చింది, అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు. మేము చాలా సార్లు చుట్టూ తిరిగి అడిగితే ఇచ్చారు. అప్పుడు మళ్ళీ డీవీ చేయొచ్చు, అప్పుడే చేయొచ్చు, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే చేయొచ్చు. కానీ అప్పుడేమన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కదా అని, సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే మన డీవీ అవుతుంది అని ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పటి నుండి మళ్ళీ ఫైట్ చేస్తూనే ఉన్నాము, ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయితే, ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయితే మళ్ళీ 1-3 మాకు అట్లనే వేస్ట్ అయిపోతాయి. అట్లా ఎలక్షన్స్ అని ఏదో ఒకటని చేస్తున్నారు వాళ్ళు. అసలు గవర్నమెంట్ అనుకుంటే ఒక వీక్ పని అండి, ఒక వీక్ 10 లో మొత్తం అయిపోతుంది. ఒక 1500 ఆస్పిరెంట్స్, ఆ 1500 వాళ్ళ ఆస్పిరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిపితే ఒక 7-8000 మెంబర్స్ అందరు హోప్స్ ఇట్ సైడే ఉన్నాయి. సో అది రిక్వెస్ట్ మాది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే మళ్ళీ మా ప్రాసెస్ అయిపోతుంది, దానికంటే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసేస్తే మాకు ఫైనల్ అపాయింట్మెంట్ ఇచ్చేస్తే మేము అందరం హ్యాపీ. ఇప్పుడు స్టాఫ్ లేరు అని చెప్తున్నారు, మేము ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఉన్న స్టాఫ్తోనే ఈ ఏడబ్ల్యూ అనే రిక్రూట్మెంట్ని, ఇది జిఆర్ఎల్ అయిపోయి చాలా మంత్స్ అవుతుంది కాబట్టి దీని డీవీ ఇచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. దీని తర్వాతనే వేరే ఏదైనా జరుగుతుంటే ఉన్న స్టాఫ్తో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది సీఎం సార్ కి తెలిస్తే, సార్ అనుకుంటే అంటే సార్ కి తెలిసి అది డిఎస్పీఎస్సి చైర్మన్ సార్ కి చెప్పి ఇదంతా చేస్తే అవుతుంది. ఒక్క రోజులో జరిగే పనికి ఇన్ని రోజులు ఎందుకు మమ్మ వెయిట్ చేపిస్తున్నారో అర్థం కావట్లేదు. స్పష్టంగా చెప్పండి, మంత్రులను ఎవరైనా కలిసారా, అంటే ఏ మంత్రి అయినా కలిసి మీరు చెప్పారు? మంత్రి అంటూ లేడు, ఇప్పటికీ చైర్మన్ గారిని 8-9 కలిసాం సార్. ఎప్పుడు కలిసిన ఏమంటున్నారు, త్వరలో వస్తుంది, త్వరలో వస్తుంది అన్న. అదే అంటే మాకంటే వెనకొచ్చిన నోటిఫికేషన్ కూడా 1 అయిపోయింది, 1 వెబ్ ఆప్షన్ ఇచ్చారు. నిన్న కాక మొన్న చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాళ్ళు అయిపోయింది, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా రేపో మాపో 2nd ఇస్తా అంటున్నారు. అంతకంటే ముందు అయింది మాది. అసలు నష్టపోయింది ఏంటంటే ఇంజనీర్ స్టూడెంట్స్, పేపర్ లీక్ అప్పుడు మేమే అయినాం. పేపర్ లీక్ అయిన తర్వాత ఫస్ట్ అయింది ఎవరిది అన్నారు, ఇంజనీర్దే అన్నారు. అప్పటికైనా 2-3 ఎగ్జామ్ రాసాం, ప్రతి దాంట్లో ఇంజనీరింగ్ వాళ్ళని ఎందుకు ఎంత వివక్ష చూపిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సీఎం గారు మా ఇంజనీర్ వాళ్ళని చూసుకొని మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు, సో ఈ ప్రభుత్వంలో కూడా ఇదే నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళు కోరుకునేది ఒకటే, సో మాకు కేవలం మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాకు పోస్టింగ్ ఇవ్వండి. సో మాతో పాటు మా కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి అన్ని పరీక్షల్లో మేము 2 పరీక్ష రాసినని చెప్తున్నాం, ఎందుకంటే పేపర్ లీకేజ్ వల్ల. సో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినాం. సో గవర్నమెంట్ కేవలం ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఇప్పటివరకే స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్,
అందరికీ కూడా అధికారికంగా ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళకు నియామక పత్రాలు అందజేసారు. మరి మా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏడబ్ల్యూఈ నిరుద్యోగులంతా మేము ఏం పాపం చేసామనేటువంటి రీతిలో వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో చూద్దాం, గత ప్రభుత్వం చేసినటువంటి పాపానికి వీళ్ళంతా బలయ్యారు, మరి ఈ ప్రభుత్వమైనా ఈ నిరుద్యోగుల్ని పట్టించుకుంటుందా? మరి వీళ్ళు ఇప్పటికే చాలామంది మంత్రులు కలిసిరట. సో మరి ఏ మంత్రి కూడా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయినా లేదనేది ఇంతవరకు తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే మాకు ఏదన్నా ఒక భరోసా ఇవ్వండి, ఎంపీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మరింత ఆలస్యం అవుతుంది, మరింత మా జీవితం ఆగమయ్యేటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పటికే అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. సో చూద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఎట్లా స్పందిస్తుంది, మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది వెయిట్ చేయాలి.